నాయకులకి ఇట్లా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు సరే మిగతా నాయకులు కూడా జారిపోతారేమో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఓటమి తర్వాత అసలు పట్టించుకోవట్లేదు అనేటటువంటి అసలే కలవటం తక్కువ ఆయన కార్యకర్తలని కానీ నాయకుల్ని కానీ, ఇంకా ఉన్నవారు కూడా చేజారిపోతారనేటటువంటి ఒక భావం కలిగి ఉండొచ్చు. సరే రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ వారికి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలకు ఇబ్బంది కలిగినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారికి భరోసా ఇచ్చే విధంగా నాయకుడు వ్యవహరిస్తాడు, అందులో భాగంగా వెళ్ళొచ్చు, తప్పులేదు. అయితే ఆ నాయకుడు వ్యవహరించిన తీరేంటి, ఆ నాయకుడి వల్ల అసలు ఆ పార్టీకి జరిగిన నష్టం ఏంటి, ఆ నాయకుడు వ్యవహరించినటువంటి తీవ్ర ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఏంటి. ఎందుకంటే ఒక్కసారి మాచర్ల అనగానే 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన తర్వాత మొదటిసారి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపల్ ఎన్నికల సమయంలో ఒక సందర్భంలో ముందుగానే అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ బృందాన్ని అక్కడ వాళ్ళు ఏ విధంగా దాడులు చేశారు, అందులో పెద్ద నాయకులే వెళ్ళారు, ఏదో ఇక్కడ ఇప్పుడు ఈరోజైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డికి ఏదో ఇబ్బంది జరిగిపోయింది అనేటటువంటి విధంగా వెళ్ళి ఏ విధంగా స్ఫూర్తి నింపాలనుకున్నారో ఆ విధంగా స్ఫూర్తి నింపాలని ఆ రోజు వాళ్ళు కూడా వాళ్ళ నాయకులకి కార్యకర్తలు అండగా వెళ్ళినప్పుడు జరిగిన దాడి మొదలుకొని మాచర్లలో 2024 వరకు జరిగినటువంటి హింస కానీ లేకపోతే బెదిరింపులు కానీ సామాన్య ప్రజల జీవనాన్ని కూడా అతలాకుతలం చేసేటటువంటి విధంగా వ్యవహరించినటువంటి తీరు కానీ, చివరికి ఎన్నికల్లో నేరుగా ఒక శాసనసభ్యుడిగా ఉండి వచ్చి ఆ ఈవీఎంని ధ్వంసం చేయటం కానీ, అక్కడ ఉండేటటువంటి పోలింగ్ ఏజెంట్గా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అలాగే మిగతా పక్షాలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించినటువంటి తీరు కానీ, వాళ్ళని గాయపరిచిన తీరు కానీ, ఒక మహిళని దుర్భాషలాడినటువంటి విధానం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత సరే వాళ్ళు జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శించే ముందు కనీసం ఒకసారి ఆయన్ని హెచ్చరించినట్లయితే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధమైనటువంటి విధానాల వల్ల మాచర్లలో వీరు వ్యవహరించినటువంటి తీరు వల్ల వారి పార్టీకి కానీ వారికి కానీ లేకపోతే రాష్ట్రంలో ప్రజలకి చీత్కారానికి గురైనటువంటి దాన్ని ఒకసారి గుర్తు చేసి ఒక కనీసం కొన్ని హెచ్చరికలు చేసి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా వ్యవహరించాలని చెప్పి వాళ్ళు వెళ్ళినట్టయితే బాగుండేది. ఎందుకంటే గత 4 రోజులుగా కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న అంశాలు మనం చూసాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరు కొన్ని చోట్ల ఆక్షేపణీయంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారే నేరుగా వాళ్ళని హెచ్చరించారు, ఇలా వ్యవహరించకూడదు, మీ తీరు ఇది కాదు, అధికారులు చేయాల్సిన పని మీరు చేయకూడదు అని హెచ్చరించిన తీరు పత్రికా మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడైనా పట్టు సడలే విధంగా ఎవరన్నా వ్యవహరిస్తున్నారు, ప్రజల్లో వేరే భావం, ఒక ప్రతికూల భావం వచ్చేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు అన్నప్పుడు, మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచివేస్తే మాను కాకుండా